అవర్ ఛానల్ స్లైస్ ఆఫ్ తేజశ్రీ లైఫ్ టుడే వీడియోలో ఎంతో మహిమగల శివాలయం చూస్తున్నాం ఈ టెంపుల్ వేగాయంపేట విలేజ్లో ఉంది ఇది దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామకు 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు 2005లో ఒకసారి మొత్తం టెంపుల్ ఓవర్ వ్యూ చూసేద్దాం టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ చరిత్రను కూడా తెలుసుకుందాం ఆలయంలోకి వెళ్ళగానే టెంపుల్కి రైట్ సైడ్ వినాయక స్వామివారి దర్శనమిస్తారు గర్భగుడికి లెఫ్ట్ సైడ్ కుమారస్వామి వారు ఉంటారు ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఆలయ చరిత్రను పరిశీలిస్తే స్వామివారు ఒక పొలంలో వెలిసారు స్వామివారు ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద పుట్ట ఉండేది గ్రామస్తులు ప్రతి ఏటా నాగుల చవితికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసుకునేవారు అలా జరుగుతూ ఉండగా పొలం యజమాని పుట్ట ఉన్న ప్లేస్ పండించడానికి ఉపయోగపడట్లేదని పుట్టని తీసేసి భూమిని చదును చేస్తుండగా స్వామివారి విగ్రహం బయటపడిందట క్రమేపీ స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తూ ఆలయాన్ని నిర్మించారు స్వామివారు ఉన్న స్థలంలో నాగేంద్ర స్వామి పుట్ట ఉండేది కాబట్టి నాగలింగేశ్వర స్వామి అని స్వామివారి లింగం భూమికి దిగువన ఉన్న కారణాన పాతాల భీమేశ్వర స్వామి అని స్వామివారి చుట్టూ భూమి నుండి వెలువడే జలం నిత్యం ఉంటుంది కావున జలలింగేశ్వర స్వామి అని స్వామిని పిలుస్తారు స్వామివారిని దర్శించి పూజిస్తే నాగదోషం కుజదోషం పటాపంచలై వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మిక ఈ జలలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై భక్తులచే పూజలు అందుకుంటున్నారు చూసారుగా ఈ ఆలయం మీకు కూడా నచ్చినట్లయితే స్వామివారిని ఖచ్చితంగా దర్శించండి పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్